రామారావు గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఆ పేరుతో పిలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ నోటి నుంచి కూడా ఆ మాట వినిపించింది. బిగ్ బాస్ షోలో ఎంతో మందితోటి మీరు ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ ఎమోషన్స్, అలాగే వాళ్ళని ఎంటర్టైన్ చేశారు, వాళ్ళని కోప్పడ్డారు, రకరకాల ఎమోషన్స్ అన్ని చూపెట్టారు. మీకు అక్కడ ఫ్రీడమ్ ఉందనుకోవచ్చు, లిమిటేషన్స్ అంటూ లేవు. ఈ షోలో హోస్ట్గా మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. లెక్కపరంగా చూస్తేనండి, నాకుండే లిమిటేషన్ ఒకటే. ఇందాక ప్రోమోలో మీరు చూసుంటే ఈడెవడో ఎదురుగా గంభీరంగా కూర్చున్నాడు, ఈడు కానీ తెలిసేమని ఆన్సర్ అన్నది ఒకటే ప్రెషర్ నాకు. ఫ్రాంక్గా చెప్తే నాకు కూడా తెలియదు ఆన్సర్ అని. నిజంగా ఎవడ అక్కడ కంప్యూటర్ ఉంటుందండి, మనకు మనకు ఆన్సర్ తెలిసిన ఎలా చెప్తాను పాపం, వాళ్ళు కదా కాన్ఫిడెన్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలనేది కదా. సో రకరకాల ఎమోషన్స్ ఇక్కడ డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఉంటుందనేది నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రజలతో మమేకం అవుతున్నాం. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ దే గోన్ బి మోర్ స్టోరీస్ ఇన్ ఎవరు మీలో కోటీశ్వరు. తారక్ గారు, లాస్ట్ రజసారథి అనేది మీకు బ్రాండ్, ప్రతిదాన్ని ఒక లీడ్గా తీసుకెళ్తారు, ప్రజల్లో మమేకం అవుతారు. మీ అభిమానులు రావాలి కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? ఒక నిమిషం, దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది, చెప్పండి మీరే పోయిన ఆన్సర్ దీనికి. లేదు సార్, మాకు తెలియదు. మీరు ఆన్సర్ ఒకసారి చెప్పండి కదా, ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందండి. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాలు. ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి, ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. సార్, నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు. సమయం కాదు, సందర్భం కాదు, ఈరోజు ఎన్టీఆర్ గారు, మీరు మామూలుగా పొలిటికల్ స్పీచ్ అయినా మూవీ స్పీచ్ అయినా ఏదైనా మీ తర్వాత ఎవరైనా మాటలు రాయొచ్చు. ఈ సినిమాకి సంబంధించి క్వశ్చన్ అవర్లో మొత్తం స్క్రిప్టింగ్ అంతా మీ సైడ్ నుంచి ఎంతవరకు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది? ఫర్ ద షో అండి. ఫర్ ద షో. సీ, ద షో ఇస్ నాట్ స్క్రిప్టెడ్, ద షో హ్యాస్ ఫార్మాట్స్. ఇప్పుడు ఈ ఆటని ఎలా ఆడాలి, ఇది ఆట అండి. ఈ ఆటని ఎలా ఆడాలో ఒక సెట్ ఫార్మాట్ ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రజలతో ఎలా మాట్లాడాలో స్క్రిప్టే ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆయన జీవనంలో, ఆయన జీవితంలో ఏముంది, ఏం స్టోరీ ఉంది అనేది ఇట్స్ వెరీ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ప్రీ ప్లాన్డ్. ఓకే, సో